అందరికీ శుభోదయము. ఈరోజు మనము చదువుదాం యొక్క చదువుదాంలో మనకి ఏమిచ్చాడంటే అనకు, కనకు, వినకు. అనకు అంటే అనకూడదు అని, కనకు అంటే చూడకూడదు అని, వినకు అంటే వినకూడదు. ఏమి అనకూడదు, ఏమి చూడకూడదు, ఏమి వినకూడదు అనేది మనకి ఇక్కడ ఈ యొక్క చదివిన ఈ యొక్క అంశాన్ని చదివినట్టయితే మనకి తెలుస్తుంది అన్నమాట. మరి చదువుదామా? అది సబర్మతి ఆశ్రమం. తెలుసు కదమ్మా, ఆశ్రమాలు చాలా ఉంటాయి కదా. అయితే వృద్ధాశ్రమము, అనాథాశ్రమము ఈ విధంగా ఉంటాయి కదా, ఆ విధంగా ఆశ్రమాలు ఉంటాయి. అయితే ఈ యొక్క సబర్మతి ఆశ్రమం అనే దాన్ని మహాత్మా గాంధీ స్థాపించాడనమాట. కాబట్టి ఈ యొక్క సబర్మతి ఆశ్రమము అక్కడ ఉంది అంటున్నారు. గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చొని ఉన్నారు. అక్కడ ఎవరున్నారంట, మహాత్మా గాంధీ ఒక్కరే చాప మీద కూర్చొని ఉన్నారంట. ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పుస్తకాన్ని ముందున్న చిన్న చెక్క పెట్టె మీద పెట్టాడు. భగవద్గీత చదివాడు, చదివిన తర్వాత ఆ యొక్క పుస్తకాన్ని చెక్క పెట్టె మీద పెట్టాడంట. నిన్న ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నాడు బాపూజీ. అయితే మన యొక్క బాపూజీ గారికి నిన్న ఎవరో ఒక బహుమానం ఇచ్చారంట. బహుమానం అంటే ఏంటి తెలుసు కదా, గిఫ్ట్ అన్నమాట. బహుమానం ఇచ్చారంట. ఆ యొక్క బొమ్మ వైపు దీక్షగా అంటే తదేకంగా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట బాబూజీ. మహాదేవ దేశాయ్ లోపలికి వచ్చాడు. మన యొక్క గాంధీ మహాత్ముడి యొక్క ఫ్రెండ్ అన్నమాట, స్నేహితుడు ఎవరు, మహాదేవ దేశాయ్, అతని లోపలికి వచ్చాడంట. తదేక ధ్యానంగా ప్రతిమ వైపు చూస్తున్న బాబూజీని చూచాడు. తదేక ధ్యానంగా అంటే అదే పనిగా బొమ్మ వైపే చూస్తున్నాడు. ఆ వ్యక్తి వచ్చింది కూడా అతనికి గమనించలేదన్నమాట. ధ్యానంగా ఆ యొక్క ప్రతిమ అంటే బొమ్మ వైపే చూస్తూ ఉన్నాడంట. ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుక నుండి ఎవరో నవ్వుతున్నట్లు కనిపించింది. ఏకాగ్రత తెలుసు కదా, శ్రద్ధ అన్నమాట. ఆ బొమ్మ వైపే చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే వెనుక నుండి ఎవరో నవ్వినట్టుగా అతనికి అనిపించిందంట. బాపూజీ వెనక్కు తిరిగి చూచాడు. ఎవరు ఇచ్చారబ్బా, ఎవరు నవ్వుతున్నారు అని చూచాడంట. మహాదేవ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు. అతని యొక్క స్నేహితుడు మహాదేవ దేశాయ్ కనిపించాడంట. అతను ఏం చేస్తున్నాడు, నిలబడి ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ఎవరిని చూసి నవ్వుతున్నాడంట, అతని యొక్క గాంధీజీని చూసి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే అతని ఏమాత్రం కూడా పక్కన ఎవరు వచ్చారని కూడా గమనించకుండా బొమ్మల వైపే దీక్షగా చూస్తూ ఉండేదాన్ని చూసి ఈ యొక్క మహాదేవ దేశాయికి నవ్వు వచ్చిందంట. సరే మహాదేవ్ బాయ్, రా కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ. ఆ యొక్క వ్యక్తిని పిలిచాడు. ఏమని పిలిచాడంట, పేరు పెట్టి పిలిచాడు. మహాదేవ్ బాయి, రా కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు, క్వశ్చన్ వేశాడు కదా. నువ్వు నవ్వుతున్నావు, వచ్చావు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు, కారణం ఏమిటి అన్నట్టుగా అడిగాడంట. మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టె మీద బొమ్మల్నే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది. చూసారా అతను ఏమన్నాడంట, మిమ్మల్ని మీరు మరచి అంటే ఏంటి, మనని మనం ఎప్పుడు మర్చిపోతాము, ఏదన్నా తదేకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేనివైపైనా మనం చూస్తూ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు పక్కన ఏం జరుగుతుందో కూడా మనము గమనించమన్నమాట. ఆ విధంగా మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టె మీద బొమ్మల్నే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది అని చెప్పాడంట. నవ్వు వచ్చింది బాబూజీ అని దేశాయ్ మళ్ళీ పక్కపక్క నవ్వడం మొదలుపెట్టాడు. ఆ విధంగా చెప్పాడు, చెప్పి మళ్ళీ గట్టిగా నవ్వుతున్నాడంట. గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ, అసలు ఈ బొమ్మలను చూసావా, ఎంత గొప్పగా ఉన్నదో అన్నాడు. నేను తదేకంగా చూడడానికి కారణము ఈ బొమ్మలే. ఈ బొమ్మలు నాకు ఎంతో అద్భుతంగా నచ్చాయి, ఎంతో గొప్పగా ఉన్నాయి, అందుకే నేను వీటిని గురించి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాను అన్నట్టుగా, ఈ బొమ్మలు నువ్వు చూసావా అని
అన్నాడంట. అవును, మూడు కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయి. ఆ వ్యక్తి ఏమన్నాడంట, అవును మూడు కోతులు ఇక్కడ అందంగా ఉన్నాయి అన్నాడంట. కోతులు కాదు, అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ దేశాయికి చూపిస్తూ, ఇదిగో చూడు ఈ బొమ్మలో మూడు కోతులు కనిపిస్తున్నాయి కదా, అవి మూడు పనులు చేస్తూ మనకు మూడు విధాలైన ఉపదేశాలని ఇస్తున్నాయి అన్నాడు. ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంట, నాకు కనిపిస్తున్నాయి మూడు కోతులు కనిపిస్తున్నాయి అని దేశాయి అన్నాడు. అవి కోతులు కాదయ్యా, నా యొక్క గురువులు. వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుందంట, మూడు కూడా మూడు పనులు చేస్తున్నట్టుగా, మూడు విధాలైన ఉపదేశాలు అంటే మనకేదో మంచి సందేశాన్ని ఇస్తున్నాయి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పాడంట మన గాంధీజీ. ఎవరితో చెప్తున్నాడు, అతని యొక్క స్నేహితుడు మహాదేవ్ అనే వ్యక్తితో చెప్తున్నాడు. మొదటి బొమ్మ చూడు, రెండు చేతులతో నోరు మూసుకొని కూర్చుంది. ఈ యొక్క మొదటి బొమ్మను చూసినట్టయితే ఆ యొక్క మొదటి బొమ్మ ఏం చేస్తుందంట, రెండు చేతులతో నోరు మూసుకొని కూర్చుంది. చూస్తున్నారా పిల్లలు, మొదటి బొమ్మ ఏం చేస్తుంది, నోరు మూసుకొని కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. అదే మాటని గాంధీ తన యొక్క స్నేహితుడితో చెప్పాడనమాట. అంటే చెడు మాట్లాడవద్దు అని. చూసారా, ఈ యొక్క బొమ్మ మనకి ఏం తెలియజేస్తుందంట, చెడును మాట్లాడవద్దు అని తెలియజేస్తుంది అని గాంధీ గారు తన యొక్క ఫ్రెండ్ తోటి, తన యొక్క స్నేహితుడితోటి చెబుతున్నారన్నమాట. రెండో బొమ్మ రెండు చేతులతో రెండు కళ్ళు మూసుకొని కూర్చుంది. చూసారా పిల్లలు, ఈ యొక్క రెండో బొమ్మ ఏం చేస్తుంది, తన యొక్క చేతులతోటి కళ్ళు మూసుకొని ఉంది కదా. అదే చెప్తున్నాడు, ఏమన్నాడు గాంధీ గారు, రెండు చేతులతోటి కళ్ళు మూసుకొని కూర్చుంది అంటే చెడు చూడకు అని. ఈ సమాజంలో మనకి చెడు చాలా ఉంటుంది కదా, అటువంటి చెడును చూడకూడదని ఈ యొక్క బొమ్మ మనకి తెలియజేస్తుందని గాంధీ గారు చెప్తున్నారన్నమాట అన్నాడు గాంధీజీ. గాంధీజీ మాటలు విని మహాదేవ దేశాయ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అంటే అతని యొక్క స్నేహితుడు మహాదేవ దేశాయ్ ఏం చేశాడంట, ఆశ్చర్యపోయాడంట. ఈ యొక్క బొమ్మల్లో ఎంత అర్థం ఉందా, నేను ఊరికే బొమ్మలు మాత్రమే చూస్తున్నాను, నువ్వు ఎంత చక్కని అర్థాన్ని చెప్పావు అని చెప్పేసి ఆశ్చర్యంగా గాంధీ వైపు చూస్తూ నిలబడ్డాడంట మన యొక్క మహాదేవ దేశాయ్. మూడో బొమ్మ వైపు చూడు, ఏం చేస్తున్నదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ. ఇంకా మూడో బొమ్మను చూపిస్తున్నాడు, అదేం చేస్తుంది నువ్వు చెప్పగలవా అన్నట్టుగా తన యొక్క స్నేహితుడికి ప్రశ్న వేశాడంట. అది తన రెండు చేతులతో గట్టిగా రెండు చెవులు మూసుకొని ఉంది అన్నాడు దేశాయ్. తన యొక్క స్నేహితుడు చెప్పాడు, ఏమని, ఈ యొక్క మూడవ బొమ్మ తన యొక్క చేతులతోటి ఏం చేసిందంట, చెవులు మూసుకొని ఉంది అని చెప్పాడంట. దాని అర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని, అది మనల్ని హెచ్చరిస్తున్నది. మొత్తం మీద ఈ మూడు కోతులు చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయి అని నా ఉద్దేశం, ఏమంటావు అన్నాడు గాంధీజీ. చూసారా పిల్లలు, ఈ మూడో బొమ్మ చెడు వినకూడదు అని చెప్పిందంట. మనకి మొదటి బొమ్మ ఏం చేస్తుంది, నోటిని చేతులతో మూసేసుకుందంటే చెడు మాట్లాడవద్దు అని. రెండవ బొమ్మ చెడును చూడొద్దు అంటుంది. మూడవది వినవద్దు అని చెప్తుంది. కాబట్టి ఈ దేశాయి కూడా ఏం చేశారంట, మూడో బొమ్మ చెడు మాటల్ని వినవద్దు అని చెప్తుంది అని చెప్పాడు మహాత్మా గాంధీకి. కాబట్టి అతనేమన్నాడంట, అవును ఈ మూడు కూడా మనకి మంచి సందేశాన్ని ఇస్తున్నాయి. ఏమనిస్తున్నాయంట, చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు అని ఇస్తున్నాయి అని. ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నాయంట, మానవులకు హితోపదేశం చేస్తున్నట్టుగా మనకందరికీ చెప్తున్నాయి అని అన్నాడన్నమాట. బాబూజీ మీరు మట్టిలో నుండి మాణిక్యాలు వెలికి తీయగలరు. ఈ యొక్క ఫ్రెండు, ఈ యొక్క స్నేహితుడు ఏమంటున్నాడంట మన యొక్క గాంధీజీని సంబోధిస్తూ, మీరు మట్టిలో నుండి మాణిక్యాలు వెలికి తీస్తారు. అంటే ఈ యొక్క మట్టి బొమ్మలు, ఈ యొక్క బొమ్మలో నుంచి మీరు ఇంత మంచి అర్థాన్ని తీశారా, కాబట్టి ఎంత చక్కని అర్థాన్ని చెప్పారు, నాకు బొమ్మలు మాత్రమే నేను చూశాను అని అతన్ని పొగుడుతూ ఉన్నాడనమాట. అందుకనే మీరు మహాత్ములు అయ్యారు, కాబట్టి
చాలామంది కూడా ఏం చేస్తారు, బొమ్మల్ని మాత్రమే చూస్తారు, కానీ అది మనకేమన్నా సందేశం ఇస్తుందా, లేకపోతే వాటి నుండి మనం ఏమన్నా తెలుసుకోగలమా అని ఎవరు కూడా ఆలోచించరన్నమాట. కాబట్టి గాంధీజీ గారు ఆలోచించారు. కాబట్టి తన యొక్క స్నేహితుడు ఏమంటున్నాడు, మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఏ విధంగా అంట, మట్టిలో నుండి మాణిక్యాలు వెలికి తీయగలరు అని పొగిడాడు. కాబట్టి మీరు మహాత్ములు అయ్యారు, మీరు గొప్పవాళ్ళు అయ్యారు అని చెప్తున్నాడు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి. కాబట్టి మొదటిసారిగా అతను ఏం చేశాడు, రూములోకి వచ్చి అతను చేసిన పనికి నవ్వాడు కదా. కాబట్టి మీరు ఇంత దీక్షగా ఆలోచిస్తున్నందుకు నేను అర్థం చేసుకోలేక నవ్వాను, కాబట్టి నన్ను మీరు మన్నించండి అన్నాడు. మన్నించండి అంటే ఏమని అర్థము, క్షమించండి అని అర్థం అన్నమాట. అని బాబూజీ పాదాలు స్పర్శించాడు మహాదేవ్జీ. ఏం చేశాడంటే, గాంధీ మహాత్ముడి యొక్క పాదాలు ముట్టుకొని అతని కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, నవ్వినందుకు క్షమించండి అని అన్నాడనమాట. కాబట్టి పిల్లలు, ఈ యొక్క చిన్న కథ ద్వారా మీకు ఏమర్థమైంది అంటే, మనము చెడు మాట్లాడకూడదు, చెడుని చూడకూడదు, చెడును వినకూడదు. కాబట్టి మనకి ఈ యొక్క పాఠం పేరు కూడా చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు. కాబట్టి అనకు, కనకు, వినకు అని పెట్టారు కదా. కాబట్టి ఏమి అనకూడదు అని తెలుసుకున్నారు కదా. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, ఎప్పుడు కూడా చెడు అనేది నోటి నుంచి రానియకూడదు, చెడు అనేది మాట్లాడకుండా ఉండాలి. ఏమి చూడకూడదంట, చెడు పనులు, చెడు దృశ్యాలు చూడకూడదు. అర్థమవుతుందా, చెడు చేసే వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. ఇంకా ఏం చేయాలి, చెడు మాటలు చెప్పేటప్పుడు అటువంటి వాళ్ళ నుండి మనం దూరంగా వెళ్ళాలి, అవి మన చెవులకి పడకుండా దూరంగా వెళ్ళాలన్నమాట. కాబట్టి మన యొక్క స్నేహితులలో కూడా చాలామంది కూడా కొన్ని రకాలమైన, అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదా, వివిధ రకాలైన భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు, చెడు ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు, చెడు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి అటువంటి వారికి మనము దూరంగా ఉండాలి. ఓకే, ధన్యవాదాలు.